ప్రజలాడు ఈ రోజు మన మిషనరీ క్రిస్టియన్ ఫెడరిక్. క్రిస్టియన్ ఫెడరిక్ భారతదేశంలో గొప్ప సేవ చేసిన జర్మనీ లూథరన్ ప్రొటెస్టెంట్ మిషనరీ. ఈయన 1726లో ప్రష్యాలో జన్మించారు. 1749లో అభిషేకించబడిన తర్వాత 1750లో భారతదేశానికి మిషనరీగా వచ్చి తమిళనాడులోని తిరుచునాపల్లిలో సేవ ప్రారంభించారు. వచ్చినప్పటి నుండి చాలా త్వరగా తమిళమును నేర్చుకుని బైబిల్ ను తమిళంలోనికి అనువాదం చేసి వారికి అందించారు. మద్రాసుకు రాజు అయినటువంటి రాజా సర్ఫోజీ క్రైస్తవ్యాన్ని అంగీకరించినప్పటికీ ఫెడరిక్ తో స్నేహ సంబంధాన్ని కలిగి ఉండడం వలన ఆయనకు సహకరిస్తూ అన్ని విషయాల్లో తోడుగా ఉండేవారు. భారతదేశంలో ఎంతో మంది ముస్లింలను హిందువులను క్రీస్తు కొరకే సంపాదించిన ఫెడరిక్ తమిళుల హృదయంలో చోటు సంపాదించుకున్నారు. రామానంతపురంలో నూతనంగా డాక్టర్ అబ్దుల్ కలాం చేతుల మీదుగా స్కువాచ్ స్కూల్ ను స్థాపించారు. క్రీస్తు సేవ కొరకే నిలిచిన ఫెడరిక్ స్కువాచ్ 1798లో మరణించారు.